हाय गाइस, वेलकम टू व्हाट नॉट तेलुगु। सो ई रोज मन टॉपिक वच्चेसी वाटर प्यूरिफायर गुरिंचि मात्लाडुकुंदाम। असलु वाटर प्यूरिफायर अंटे चाला मंदिकि कन्फ्यूजन उंटुंदि। अदि फस्ट टाइम यूजर्स अयिते वाटर प्यूरिफायर तीसुकुंदाम अंटे ए वाटर प्यूरिफायर तीसुकोवालि, एला तीसुकोवालि, मनकि कावाल्सिन वाटर प्यूरिफायर एदेमनि एला सेलेक्ट चेसुकोवालो चाला मंदिकि तेलियदु। फस्ट थिंग, అండ్ రీసెంట్గా మనం చాలామంది దగ్గర నుంచి వింటున్నట్టు మ్యాటర్ ఏంటి, ఆరో బ్యాన్ అవుతుంది అని చెప్పడానికి. అసలు ఆరో బ్యాన్ అవుతుందనే ఒక రూమర్ ఎందుకు స్టార్ట్ అయింది అంటే, 2019లో ఢిల్లీలో ఒక కేసు వేశారనమాట. ఏమని, 300 TDS కంటే తక్కువ ఉన్న వాటర్ ఏదైతే వాటర్ ఉందో దానికి ఆరో వాడకూడదు అనేసి. ఎందుకు వాడకూడదు? ఆరో వాడితే వాళ్ళన్న రీజన్ ఏంటంటే డీమినరలైజేషన్ అయిపోతుంది, అందుకు అనేది ఆరో వాడొద్దు అని చెప్పేసి వాళ్ళు అనేది కంప్లైంట్ అనేది రేజ్ చేశారు. బట్ అప్పటి నుంచి ఇప్పటివరకు అది ఎందుకు ఇంప్లిమెంట్ కాలేదు, ఎందుకు ఛార్జ్ చేయలేదు అంటే, గవర్నమెంట్ రీసెంట్గా వచ్చే ప్రతి బ్రాండు కూడా ఒక్కొక్క వేలో మినరలైజర్స్ ఏదైతే ఉన్నాయో వాటికి తగ్గ ప్రికాషన్స్ తీసుకుంటూనే బ్రాండ్స్ అనేవి లాంచ్ అవ్వడం జరుగుతుంది. ఏమేం జరుగుతుంది ఇవన్నీ తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం ఆరో అంటే ఏంటో తెలుసుకోవాలి. సో ఆరో అంటే ఏంటి, తర్వాత మనకి యూబీ అంటే ఏంటి, యూఎఫ్ అంటే ఏంటి, అసలు ఆరో ఎందుకు వాడాలి, ఎక్కడ వాడాలి అనే మ్యాటర్ మనకి చాలామంది వరకు తెలియదు. కొంతమందికి టీడీఎస్ అనేది కూడా ఏంటో తెలియదు. అసలు టీడీఎస్ అంటే ఏంటి, టీడీఎస్ ఫుల్ ఫామ్ వచ్చేసి టోటల్ డిజాల్వ్ సాలిడ్స్ అని చెప్తాం. సో ఈ టీడీఎస్ అనేది వాటర్లో ఒక లీటర్ లేదంటే ఒక మాలిక్యూల్ వాటర్లో ఎన్ని కంటామినెంట్స్ ఉన్నాయి, లైక్ ఎంత పర్సంటేజ్ ఆఫ్ కాల్షియం ఉంది, మెగ్నీషియం, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నిటిని ఎంత ఉంది అనే మెజర్ చేయడానికి యూజ్ చేసే దాన్నే టీడీఎస్ అని అంటాం. ఆ టీడీఎస్ ఎలా ఇంక్రీజ్ అవుతుంది ఒక వాటర్లో, దానికి న్యాచురల్గా యాడ్ అవ్వచ్చు లేదంటే హ్యూమన్ యాక్టివిటీస్ వల్ల కూడా మనకి టీడీఎస్ అనేది వాటర్లో యాడ్ అవుతుంది. న్యాచురల్గా ఎలా యాడ్ అవుతుంది అంటే, మనం కొన్ని రివర్స్ చూస్తుంటాం, రివర్స్ కానీ కొన్ని లేక్స్ కానీ ఎలా ఉంటాయి, వాటిలో టీడీఎస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. రీజన్ ఏంటి, రివర్స్ అనుకోండి, ఆ వచ్చి సాలిడ్స్ ఏదైతే రాక్స్ ఉంటాయో రాళ్ళు ఉంటాయో వాటికి సాల్ట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. అదే లేక్స్ ఉన్నాయనుకోండి, చిన్న చిన్న చెరువులు కానీ సరస్సులు కానీ ఉంటాయి చూడండి, అలాంటి వాటిలో ఎలా ఉంటాయి, కింద గ్రౌండ్ ఉంది చూడండి, సాయిల్ కానీ ఇసుక ఉంటుంది చూడండి, అందులో కాల్షియం మెగ్నీషియం ప్రాపర్టీస్ చాలా ఎక్కువ ఉండడం వల్ల మనకి దాని టీడీఎస్ అనేది ఎక్కువ అవుతుంది. అలాగే మనం వేరే ఇవి న్యాచురల్గా ఉండేవి, మరి ఆర్టిఫిషియల్గా లేదా హ్యూమన్ యాక్టివిటీస్ వల్ల ఎలా యాడ్ అవుతాయి టీడీఎస్లో, మనం ఒక నది ఉంది, నది పక్కన ఒక ఇండస్ట్రీ ఉంది, పెద్ద ఇండస్ట్రీ ఉంది, దాని నుంచి వేస్ట్ కెమికల్ వేస్ట్ వస్తుంది చూడండి, ఇన్ఆర్గానిక్ కాంపోనెంట్స్ కానీ వాటర్ కెమికల్ వేస్ట్ కానీ ఇవన్నీ అందులో యాడ్ అవుతాయి. సో యాడ్ అయినప్పుడు ఏమవుతుంది, దాంట్లో సాల్ట్ కంటెంట్ ఎక్కువైపోతుంది, యాసిడిక్ ప్రాపర్టీస్ ఎక్కువైపోతాయి. యాసిడిక్ ప్రాపర్టీస్ అంటే మనం యాక్సెప్ట్ చేయలేనంత అనమాట. మనం మ్యాక్సిమం మన హ్యూమన్ బాడీ యాక్సెప్ట్ చేసే యాసిడిటీ ఏంటంటే 4 అబోవ్ 4.5 అబోవ్ మాత్రమే, అంటే 5, 6 ఇది మాత్రమే మన హ్యూమన్ బాడీ యాక్టివేట్ చేయగలదు. అది మరీ వరస్ట్గా మనకి 6, 3, 2 అలా పడిపోతుంది. సో ఎప్పుడైతే ఇలా పడిపోయిందో దాని పిహెచ్ అది ఏదైతే ఉందో అది ఎసిడిటీ పిహెచ్తో క్యాలిక్యులేట్ చేస్తారు. సో ఇలా డిక్రీజ్ అవడం వల్ల కూడా మనకి చాలా హార్మ్ఫుల్ అనేది జరుగుతుంది. సో మనం ఎలాంటి టీడీఎస్కి వాటర్ మనం ఆర్ఓ యూజ్ చేయాలి అంటే, అబౌట్ 200 ఉన్న టీడీఎస్కి కంపల్సరీ ఆర్ఓ యూజ్ చేసుకోవాలి. మీ ఏరియాలో టీడీఎస్ 200 కంటే తక్కువ ఉందా, 200 ఉన్నా కానీ మీకు ఆరో నెసెసిటీ లేదు. సో బేసికల్లీ ఈ రెండు పాయింట్స్ గుర్తుపెట్టుకోండి, 200 కంటే అబోవ్ ఉంటేనే ఆరో తీసుకోవాలి, 200 కంటే బిలో ఉంటే ఆరో మ్యాండేటరీ కాదు మీకు. సో ఇప్పుడు ఒక కొత్త కస్టమర్ అనుకుందాం, కొత్త పర్సన్ ఒక ఆరో మెంబర్ని తీసుకుందామని అనుకుంటున్నారు. సో ఆరో మెంబర్ని తీసుకుంటే ఎలా తీసుకోవాలి, వాళ్ళకి చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ ఒకరు యూజ్ చేస్తారు, వాళ్ళ ఫ్యామిలీలో ఎవరన్నా, వాళ్ళ కొలీగ్స్ ఒక బ్రాండ్ యూజ్ చేస్తారు, వాళ్ళ ఫ్రెండ్స్ ఒక బ్రాండ్ యూజ్ చేస్తారు. సరే ఇవన్నీ కాదని చెప్పి అని స్టోర్కి వెళ్ళాడు అనుకోండి, పర్టికులర్ ఏదో ఎలక్ట్రానిక్ స్టోర్స్కి వెళ్ళారు, అక్కడ ఆ ఏదైతే సేల్స్ పర్సన్ ఉన్నాడు అని వేరే బ్రాండ్ సజెస్ట్ చేశాడు. సో టోటల్ కన్ఫ్యూజ్ అయిపోతారనమాట. సో మనకి అసలు టీడీఎస్ అనేది ఎంత ఉండాలి అంటే, ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్కలా ఉంటుంది. యాజ్ పర్ WHO ఫేవరబుల్ మనం టీడీఎస్ ఏదైతే ఉందో అది బిలో 300 అయితే ఎక్సలెంట్ ఆఫ్ ఫర్ డ్రింకింగ్ అనమాట. అంటే కొన్ని ఏరియాస్లోనే, ఫర్ సపోజ్ మీరు మన ఇండియా విషయానికి వచ్చారనుకోండి, మనకి 150 బిలో అయితే ఎక్సలెంట్, ఇంకంటే 15 నుంచి 150 అంటే ఇంక ఎక్సలెంట్ ఫర్ డ్రింకింగ్ మనకి. ఎందుకంటే మన ల్యాండ్లో వచ్చేసి ఎలా ఉంటుందంటే మినరల్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. సో మనకి అంత టీడీఎస్ అవసరం లేదు, ఎందుకంటే మనకి 200 కంటే అబోవ్ టీడీఎస్ ఉంటే మన టేస్ట్ అనేది అసలు మనం యాక్సెప్ట్ చేయలేం.
జస్ట్ లైక్ మీరు కిన్లే బిస్లరీ కూడా 15, 10, 15, 20 రీడర్స్ మాత్రమే ఉంటాయి. బట్ ఐ మీన్ మినరల్స్ యాడింగ్ ఉంటాయి అన్నమాట. అసలు ఆర్ఓ అంటే ఏంటి? ఫస్ట్ థింగ్ మనం ఒక ఆర్ఓ ప్యూరిఫైర్ తీసుకుందాం. అసలు ఆర్ఓ అంటే ఏంటో తెలుసుకుందాం మనం. ఆర్ఓ అంటే దాని ఫుల్ ఫామ్ వచ్చి రివర్స్ ఆస్మోసిస్ అంటారు. దీని ప్రాసెస్ ఎలా అవుతుంది అంటే, మనకి ఒక సిలిండ్రికల్ ట్యూబ్స్ ఉంటాయి, జస్ట్ లైక్ ఇలా ఉంటుంది సిలిండ్రికల్ ట్యూబ్. మనకి ఒకటి ఇన్పుట్ ఉంటుంది, వాటర్ ఇన్లెట్ అనేసి ఒకటి ఉంటుంది. వాటర్ ఇన్లెట్ నుంచి వాటర్ అనేది దీంతో పాస్ అయిన తర్వాత మీకు లోపల టోటల్ ఒక సిలిండ్రికల్ ట్యూబ్తో పాటు ఒక ఏంటంటే ఒక షీట్తో దగ్గర దగ్గర 1000 లేయర్స్ ఉన్న ఒక షీట్ దాని చుట్టూ ర్యాప్ అయి ఉంటుంది. ర్యాప్ అయి ఒక లోపల ఒక సిలిండ్రికల్ ట్యూబ్ ఉంటుంది, అంటే దీని లోపల ఇంకొకటి ఉంటుంది అనమాట. సో వాటర్ ఎప్పుడైతే ఇన్లెట్ ఇలాగయ్యిందో దీని ఇలా చుట్టూ పాస్ అవుతూ ఉంటుంది. సో పాస్ అయ్యి ఆ అది 2 లేయర్స్ ఉంటాయి. ఆ లేయర్ ప్రతి దానికి చిన్న చిన్న స్పోర్స్ ఉంటాయి. అది ఎలా ఉంటుందంటే పోర్స్ అయ్యేది మనకి 0.001 అంటే అంత ఎలా చెప్పాలి, మన హ్యూమన్ హెయిర్ ఉందా, మన హ్యూమన్ హెయిర్ వచ్చి దాని సైజ్ వచ్చి 70 మైక్రోన్స్ ఉంటాయి. కానీ అది మనకి 0.00071 అంటే ఆలోచించుకుంటే ఎంత చిన్నగా ఉంటాయంటే పోర్ సైజు. ఓన్లీ వాటర్ మాలిక్యూల్స్ మాత్రమే ఎంటర్ అవ్వగల దాని చుట్టూ. సో అలా అన్ని లేయర్స్ని దాటుకొని లోపలికి వెళ్ళాలి ఇలా. సో ఈ లేయర్స్ మధ్యలో మనకి కాల్షియం కానీ మెగ్నీషియం కానీ వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ ఇంకే విధమైన మాలిక్యూల్స్ అయినా సరే ఇక్కడ బ్లాక్ అయిపోతాయి అన్నమాట. ఇలా బ్లాక్ అవుతూ లోపలికి ఎంటర్ అయిన వాటర్ మాలిక్యూల్ మాత్రమే లోపల ఒక ట్యూబ్ త్రూ పాస్ అయ్యి ఫ్రెష్ వాటర్ ఫ్లో అనేది నెక్స్ట్ స్టేజ్కి వెళ్తుంది. ఇది ఏదైతే వేస్ట్ వాటర్ ఉందో అదంతా అవుట్లెట్ నుంచి బయటకు వెళ్ళిపోతుంది. ఇది ప్రాసెస్ మనకి. సో ఈ ప్రాసెస్లో 90% మినరల్స్ అనేవన్నీ రిమూవ్ అయిపోతాయి. ఇప్పుడు మన సపోజ్ మనకు 200 టీడీఎస్ ఇన్పుట్ ఇచ్చామనుకోండి, మీకు అవుట్పుట్ వచ్చేది మ్యాక్స్ టు మ్యాక్స్ 15 నుంచి 20 టీడీఎస్ మాత్రమే అవుట్పుట్ వస్తుంది. సో ఇలాంటప్పుడు మనకు ప్రాబ్లం, మరి బాడీలో రిక్వైర్డ్ మినరల్స్ ఉండవు మనకి, అది ఆ వాటర్లో మనకు కావాల్సిన రిక్వైర్డ్ మినరల్స్ ఉండవు. అప్పుడు మనం ఏం చేయాలి? అప్పుడు తీసుకుని యూజ్ ఉండదు కదా ఆర్ఓ. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే వచ్చి బ్రాండ్స్ ఎలా స్టార్ట్ చేస్తాయంటే, మనకి అయితే రిటైనింగ్ ప్రాసెస్ ఉంటుంది లేదంటే మినరల్స్ యాడింగ్ టెక్నాలజీ ఉంటుంది. ఇవన్నీ ఎలా అవుతుందంటే ఆర్ఓ యువి యుఎఫ్ అయిన తర్వాత లాస్ట్ స్టేజ్లో మినరలైజర్స్ అనేవి ఉంటాయి. ఒక్కొక్క బ్రాండ్లో మిన్టెక్ అని పిలుస్తారు, ఒక్కొక్క దాంట్లో మినరల్ బూస్టర్, మినరల్ క్యాటరేజ్, మినరల్ గార్డ్, ఇలా ఒక్కొక్క బ్రాండ్లో ఒక్కొక్క పేరు పెట్టి మీకు మినరల్స్ అనేవి యాడింగ్ టెక్నాలజీ ఉంటుంది. సో మీరు ఎటువంటి ప్రాబ్లం లేకుండా వాటర్ ప్యూరిఫైయర్ అనేది తీసేసుకోవచ్చు. సో ఎలాంటి వాటర్ ప్యూరిఫైయర్ తీసుకోవాలి మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇప్పుడు ఆర్ఓ ప్రాసెస్ అయిన తర్వాత నెక్స్ట్ యువి ఏంటో చూద్దాం. యువి కూడా మీకు ఒక సిలిండ్రికల్ ట్యూబే ఉంటుంది. సో అది వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్తోనే మాది మేడప్ అయి ఉంటుంది. అండ్ స్టెయిన్లెస్ స్టీల్ అయితే మీకు ఎక్కువ డ్యూరబిలిటీ లైఫ్ వస్తుంది. దీంట్లో ఒక యువి ల్యాంప్ ఉంటుంది. వాటర్ మీకు దీని త్రూ పాస్ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే కొలరా, ఫ్లోరైడ్ వైరస్ ఇలాంటి హార్మ్ఫుల్ బ్యాక్టీరియా వైరస్ని కూడా కిల్ చేసేస్తుంది అనమాట, ఇన్యాక్టివేట్ చేసేస్తుంది. సో ఇలా ఇన్యాక్టివేట్ అయిన తర్వాత ఏమవుతుంది, మనకి వాటర్ దగ్గర దగ్గర ఆర్ఓ ప్లస్ యువి అయిన తర్వాత దగ్గర దగ్గర రెయిన్ ప్రాపర్టీకి సిమిలారిటీగా ఉంటుంది వాటర్ మనకి. సో ఇవి వీటిని బేబీ సేఫ్ వాటర్ అని కూడా పిలవచ్చు. ఎందుకు బేబీ సేఫ్ అంటారు, మీకు బిలో 6 మంత్స్ పిల్లలకి ఈ ఆర్ఓ ప్లస్ యువి అయిన వాటర్ వితౌట్ బాయిలింగ్ డైరెక్ట్గా ఫీడ్ చేయొచ్చు. ఫీడ్ చేయొచ్చు అంటే అదే మీకు మిల్క్ పౌడర్ ఉంటుంది కదా దాంట్లో కలిపి ఇవ్వచ్చు అనమాట, ప్రాబ్లం ఏమి ఉండదు. దాని తర్వాత యుఎఫ్ ఉంటుంది ఒక ఫిల్టర్, యుఎఫ్ ఫిల్టర్ కూడా సేమ్ దాని కింద నుంచి ఇన్పుట్ ఇస్తారు. దానికి కూడా ఏంటంటే దానికి చిన్న థ్రెడ్డింగ్ టైపే ఉంటుంది అది మొత్తం. దాని పోర్ సైజ్ వచ్చి 0.01. సో దీని థ్రెడ్డింగ్ ఎప్పుడైతే ఇలా ఉందో సేమ్ మీకు ఇది కూడా సిలిండ్రికల్ షేప్లో వెళ్తుంది, రిటర్న్ వస్తుంది, బయటకు వెళ్ళిపోతుంది. టోటల్ ఫ్రెష్ వాటర్ మొత్తం వెళ్ళిపోతుంది, అలాగే దీంట్లో పాస్ అయిపోతుంది అనమాట. కానీ దీంట్లో రిజెక్టెడ్ వాటర్ అనేది ఉండదు. ఏదైతే వేస్ట్ కంటెంట్ ఉందో అదంతా టోటల్గా ఆ థ్రెడ్డింగ్ దగ్గరే క్లోజ్ అయిపోయి ఉంటుంది. సో మీకు ఏదైతే ఫ్రెష్ వాటర్ ఉందో అదంతా నెక్స్ట్ స్టేజ్కి వెళ్తుంది. కొన్ని బ్రాండ్లో యుఎఫ్ ఉంటుంది, కొన్ని బ్రాండ్స్లో ఎంఎఫ్ ఉంటుంది. యుఎఫ్ ఉన్న బ్రాండ్స్ ఏంటి అంటే ఆక్వాగార్డ్ కానీ, కెంట్ కానీ, ఎల్జీ కానీ యుఎఫ్ ఉంటాయి. మీకు ఎంఎఫ్ వచ్చేసి ఓన్లీ ప్యూరిట్లోనే అవైలబిలిటీ ఉంటుంది. ఎంఎఫ్ ఎందుకు ఉంటుంది అంటే మీకు కెంట్ కానీ ఆక్వాగార్డ్ కానీ 100% ఆర్ఓ చెయ్యవు. ఎందుకు 100% ఆర్ఓ చెయ్యవు అంటే అది మీకు వాటర్ దాంట్లో మినరల్ యాడింగ్ టెక్నాలజీ కెంట్ ఆక్వాగార్డ్లో లేవు. సో వాళ్ళు ఏం చేస్తారు, మినరల్స్ని రిటైన్ చేసే ప్రాసెస్లో మీకు ఏదైతే రా వాటర్ ఉందో రా వాటర్ని సెడిమెంట్ ఫిల్టర్, యాక్టివ్ కార్బన్ ఫిల్టర్ అయిన తర్వాత మీకు ఆర్ఓకి వెళ్తుంది వాటర్. ఆర్ఓకి వెళ్ళిన తర్వాత మీకు 80% ఆర్ఓకి వెళ్తుంది, 20% యుఎఫ్ నుంచి వస్తుంది.
యుఎఫ్లో చెప్పాను కదా బ్యాక్టీరియా వైరస్ ఇలాంటివన్నీ రిమూవ్ చేసేస్తుంది. టీడీఎస్ని మాత్రం ఇటువంటి ప్రభావం యుఎఫ్ కానీ చూపించదు. సో ఎప్పుడైతే బ్యాక్టీరియా వైరస్ పోయాయో ఈ వాటర్ కూడా సేఫే మనకి. సో మనకి 80% అయిన ఆరో వాటర్లో మనకి దగ్గర దగ్గర 10 TDS అలా ఉంటుంది. ఈ యుఎఫ్లో మనకి దగ్గర దగ్గర కావాల్సిన 30 to 40 TDS ఇందులో యాడ్ అయి ఉంటుంది అన్నమాట. సో ఇవి రెండింటిని కంబైన్ చేస్తూ మినరల్స్ని రిటైనింగ్ ప్రాసెస్ వాళ్ళు చేస్తారు. మనకి ఎల్జీ కానీ, ప్యూరిట్ కానీ, ఏవోస్మిత్ కానీ, హ్యావెల్స్ కానీ ఇలాంటి బ్రాండ్స్ అన్నీ ఏం చేస్తాయంటే కాంప్రమైజ్ కావాలన్నమాట. ఇలా రిటైనింగ్ అనేది ఉండదు, వాటర్ వచ్చి వాటర్ మొత్తం 100% ఆరో చేసేసి లాస్ట్లో ఏంటంటే ఎంఎఫ్ ఫిల్టర్ పెడతారు వాళ్ళు కొన్ని బ్రాండ్స్. ఎంఎఫ్ ఎందుకు, ఆల్రెడీ 100% ఆరో అయిపోయింది, అందులో మనకి 90% తీసేస్తుంది అండ్ యూవీ కూడా అయిపోయింది. ఇంకా దాంట్లో ఏంటంటే అడిషనల్ స్టేజ్ ఆఫ్ ప్యూరిఫికేషన్ ఏంటంటే బాగా హార్డ్నెస్ ఉన్న వాటర్లో వాళ్ళకి మాత్రమే యూజ్ అవుతుంది అది. దానివల్ల మీకు అంత యూజెస్ ఏమి ఉండకపోవచ్చు కానీ బెటర్ అనమాట, ఒక అడిషనల్ స్టేజ్ అనమాట. సో అలా మీకు ఆరో, యూవీ, యూఎఫ్ బై ఎంఎఫ్ ఉంటాయి. ఇవి వాటర్ అనేది ప్యూరిఫికేషన్ చేసేసి. సో ఇప్పుడు మనం ఎలా వాటర్ ప్యూరిఫైయర్ని సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఫస్ట్ మీరు 5 ప్రాపర్టీస్ గుర్తుపెట్టుకోవాలి. మీకు వచ్చే సోర్స్ ఆఫ్ వాటర్ ఏంటి అండ్ మీకు ఎంతమంది ఉంటారు ఇంట్లో ఫ్యామిలీ అండ్ మీకు ఎప్పుడైనా వాటర్ షార్టేజ్ ఉంటుందా, ఏదైనా బ్రాండ్ యూజ్ చేశారా అండ్. ఇంకొకటి వచ్చేసి అంటే మెయింటెనెన్స్ అండ్ మీరు సింగిల్ ఇన్వెస్ట్మెంట్ పెడదాం అనుకుంటున్నారా, లేదంటే ఓన్లీ బేసిక్ మోడల్స్ తీసుకుందాం అనుకుంటున్నారా. ఇవి 5 గుర్తుపెట్టుకోండి. వీటితో మనకి వాటర్ ప్యూరిఫైయర్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి, మనకు కొత్త బ్రాండ్ని ఎలా తీసుకోవాలి, ఏమేమి కూడా మీకు నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేసి చెప్తాను అనమాట. థ్యాంక్ యూ. కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.